హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ తెలిగింటి అమ్మాయి ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం చిక్కపడకుండా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీరు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే జస్ట్ మనకి ఫైవ్ మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాదంని వేసాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే కిస్మిస్ కూడా వేసారంటే అవి త్వరగా కలర్ మారిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇదే బాండీలో ఒక కప్పు వరకు సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా బాగా ఫ్రై అవుతేనే స్పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం తీసిన తర్వాత ఒక్కసారి ఆ బాండిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమ్యాకి టూ కప్ వాటర్ అయితే సరిపోతాయండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతనే సేమ్యా వేసుకోవాలి సేమ్యా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ సేమ్యా ఈ వాటర్లో బాగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాతనే షుగర్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు షుగర్ అయితే స్వీట్ సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే కనుక మరొక అరకప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇందులో కాచి చల్లార్చిన పాలుని టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలని యాడ్ చేసుకున్నారంటే సేమియా పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ పాలు కాగబెట్టినాయి కాబట్టి ఎక్కువగా కాగబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిటికడు ఇలాచి పొడి వేసుకొని ఈ పాలు కొంచెం పొంగొచ్చేంత వరకు స్టవ్ని ఐఫోన్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక కప్పు సేమియాకి టూ కప్స్ వాటర్ టూ కప్స్ మిల్క్ కనుక తీసుకున్నారంటే సేమియా పాయసం అస్సలు చిక్కబడదండి చాలా బాగా వస్తుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా సేమ్ వస్తుంది చూడండి ఇలా కొంచెం పొంగొచ్చేసిన తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ అలాగే రెండు కప్పులు పాలను కనుక యాడ్ చేశారంటే సేమియా పాయసం అస్సలు చిక్కబడదండి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సవింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాబాయ్